హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈరోజు ఈ వీడియోలో మనం సిరిధాన్యాలతో వెయిట్ లాస్ ఛాలెంజ్ గురించి చూసాం కదండి మనం నేను ఒక వీడియో చేశాను కదా దాంట్లో రిజల్ట్స్ చూద్దామండి నైన్ డేస్ అయిపోయిందనమాట ఈరోజుతో నేను స్టార్ట్ చేసి అంటే వన్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వన్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయింది దాని గురించి చూద్దామండి చూడండి నేను వచ్చేసి మార్నింగ్ వచ్చేసి నైన్ ఏఎంకి తొమ్మిది గంటలకు పసుపు కషాయం తీసుకున్నానండి పది గంటలకు అరికల గంజి తీసుకున్నాను ఓన్లీ త్రీ డేస్ పాటు టెన్ థర్టీ ఏఎంకి ఫోర్ బాదం ఫోర్ వాల్నట్స్ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ థర్టీ పిఎంకి అరికల అన్నం కర్రీ పెరుగు త్రీ డేస్ సామాలు త్రీ డేస్ కొర్రలు వన్ డే ఊదలు వన్ డే రెండు కూరలు వన్ డే ఈ విధంగా మనకి నైన్ డేస్ కంప్లీట్ అయిపోయిందనమాట ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ పిఎంకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ శనగలు తీసుకున్నానండి ఐదు గంటలకి పసుపు కషాయం తీసుకున్నాను ఏడున్నరకి అరికడ గంజి తొమ్మిది గంటలకి ఒక గ్లాస్ మజ్జిగ డైలీ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ వన్ అవర్ వాకింగ్ ఇది ఈ విధంగా చేశానండి నేను మీకు పైన నేను సిరిధాన్యాలతో వన్ అని ఎందుకు రాసాన డౌట్ రావచ్చు యాక్చువల్గా మనం పసుపు కషాయం వచ్చేసి వన్ వీక్ మాత్రమే తీసుకోవాలండి తర్వాత మనం జీలకర్ర కషాయంకి షిఫ్ట్ అయిపోవాలి బట్ ఈ త్రీ డేస్ త్రీ డేస్ అరికలు సామలు కొర్రలు ఊదలు కొర్రలు అయిపోయేటప్పటికే మనం నైన్ డేస్ అయిపోతుంది సో ఈ రోజుతో నా నైన్ డేస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈరోజు మాకు మీకు చెప్పాలనిపించింది నాకు ఎలా చేశాను ఏంటి ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది చూశాను అని ఫస్ట్లో ఇనీషియల్గా గంజి తాగాలంటే కొంచెం అంటే టేస్ట్ అది బాగానే ఉందండి బట్ మనం ఓన్లీ గంజి తాగి ఉండాలంటే ఇడ్లీకి దోశకి అలవాటు పడిపోయి ఉంటాం కదా కొంచెం గంజి తాగి ఓన్లీ తాగే ఉండాలంటే కొంచెం కష్టం అనిపించింది బట్ ఒక టూ డేస్ అలా ఉండింది తర్వాత అంతా ఓకే మనకి నేను అడ్జస్ట్ చేసేసుకున్నాను అనమాట ఓకే గట్టిగా ఉండాలి అనేసి ఇంకొకటి ఏంటంటే వర్కౌట్ చేయడానికి అసలు ఎక్సర్సైజ్ అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం బాడీ పెయిన్స్ అనేది వస్తాయండి మామూలుగా వర్కౌట్స్ అలవాటు ఉన్న వాళ్ళకి అంతగా ఏం అనిపించదులే కానీ వర్కౌట్స్ అలవాటు లేని వాళ్ళకి మాత్రం కొంచెం బాడీ పెయిన్స్ అనేది వస్తాయి గట్టిగా చేసుకోవాలి అండ్ నేనైతే గమనించింది ఏంటంటే మనకి అండి అంటే లేడీస్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం అన్నీ చేసి పెడతామంటాం అనమాట వాళ్ళకి పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ సో మనం తినకుండా ఉండాలి అంటే చేస్తూ తినకుండా ఉండాలంటే మనకి చాలా గట్టి పరీక్ష అనమాట ఇది ఇదే కాదండి ఏ డైట్ అయినా కానీ మనం చేయాలి చేస్తూ ఉండాలి అంటే చే చేస్తూ తినకుండా ఉండాలి అంటే మాత్రం గట్టి పరీక్ష అని నాకు అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే మనం పసుపు కషాయం తాగేటప్పుడు బాగా హీట్ చేస్తుందండి బాగా వేడి చేస్తుంది అనమాట బాడీకి సో ఖచ్చితంగా మీరు వా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ మజ్జిగ కూడా బాగా తాగాలన్నమాట పసుపు కషాయం తీసుకునేటప్పుడు కొంచెం వేడి చేస్తుంది నెక్స్ట్ జీలకర్ర కషాయం తాగేటప్పుడు అంతగా ఏమీ అనిపించదులే కానీ పసుపు కషాయం తాగేటప్పుడు మాత్రం వేడి చేసింది ఫస్ట్లో కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అండ్ మజ్జిగ కూడా తాగాలి పెరుగు కూడా తినొచ్చు పెరుగు కూడా తినొచ్చు అని చెప్పారు కాదరపల్లి గారు సో పెరుగు కూడా తిని తీసుకున్నాను నేను ఆఫ్టర్నూన్ ఒక కప్ వచ్చేసి ఈ నైన్ డేస్లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అంటే టూ కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి నెక్స్ట్ కూడా ఇంకా మనం వర్కౌట్స్ అనేది కొంచెం పెంచుకుంటే ఓన్లీ వాకింగ్ కాకుండా మిగతా ఎక్సర్సైజెస్ కూడా కొంచెం చేస్తే ఇంకొంచెం బాగా ఉంటుంది వెయిట్ లాస్ అనిపించింది నాకు సో ట్రై చేస్తాను ఈ వీక్ అయితే ఖచ్చితంగా వర్కౌట్స్ అనేది కొంచెం పెంచాలనుకుంటున్నానండి నేను అంటే ఇంకొక నైన్ డేస్ ఉంది కదా మనకి ఆ నైన్ డేస్లో ఖచ్చితంగా నేను వర్కౌట్స్ కొంచెం ఎక్సర్సైజెస్ వేరే ఎక్సర్సైజ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది వెయిట్ లాస్ అనేది అనిపించింది నాకు కానీ బాడీ అయితే కొంచెం లైట్ అయిన ఫీలింగ్ వచ్చిందండి నాకు చాలా బాగా అనిపించింది గంజి తాగుతుంటే చాలా బాగా అనిపించింది గంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కావాలంటే నాకు చెప్పండి నేను సపరేట్ వీడియో చేస్తాను దాని గురించి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు అందరికీ బాయ్